పి శ్రీనివాసరావు గారు దేవుడు వారికి ఇచ్చిన దర్శనం. అనేక సంవత్సరాల నుండి వారు మారుమూల గ్రామాలు పల్లెటూరులో వారు చేస్తున్న సేవ, వారు ఇచ్చిన భారాన్ని బట్టి విశాఖ మహానగరములో వారు ఉండవలసిన వారయుండి ఆ మారుమూల గ్రామం లేక శ్రీకాకుళం జిల్లా రాజా మండలములో ఒక చిన్న విలేజ్లో వారు చక్కటి మరి వృద్ధుల ఆశ్రయాన్ని ప్రారంభించి అనేక మంది దేవుని ప్రేమని ఎరగలేని ప్రజలు ఎరిగిన వారిని, వృద్ధాప్యాయమందు నశిస్తున్న వారి ఆత్మలను వారి శరీరములను సంరక్షిస్తూ వారిని పోషిస్తూ వారిని ఆదరిస్తున్న మా ప్రియులు శ్రీనివాసరావు గారు అనగా జీవన్ కుమార్ గారికి దేవుడిచ్చిన గొప్ప మంచి భారాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. రాబోయే దినాల్లో వారు ఫలభరితమైనటువంటి పరిచర్య టీవీ ప్రోగ్రాం ద్వారా కానీ భౌతికంగా కానీ వారు చేస్తూ వారు ఇంకొన్ని అభివృద్ధి చెందాలని దేవుని సేవకునిగా వారిని అభినందిస్తున్నాను. ఒక మంచి స్నేహితులు వారు ఈ విధంగా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తుంటే దేవుని సేవకునిగా నేను ఆనందిస్తూ వారి కోసం ప్రార్థిస్తున్నాను. ప్రియ ప్రేక్షకులకు వారు చేస్తున్న ఈ కార్యక్రమాల్ని, వారి యొక్క వృద్ధుల ఆశ్రయాన్ని మీరు చూసి ప్రార్థించి ప్రోత్సహించాలని సేవకునిగా వారి తరపున నేను ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వులాంటిది జీవితం గాలిపోతుంది, గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, జీవితం వాడిపోతుంది.
అది నిన్ను కలవక ముందే, మరణము రాక ముందే, అది నిన్ను చేరక ముందే తెలుసుకో ప్రభుని మిత్రమా. పాపాలు విడువు నేస్తమా, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వులంటిది జీవితం గాలిపోతుంది, గడ్డిలంటిది జీవితం వాడిపోతుంది, పువ్వులంటిది జీవితం గాలిపోతుంది, గడ్డిలంటిది జీవితం వాడిపోతుంది. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, తరలో మనకేది స్థిరము కాదుగా, ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, తరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా, ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడి పైరలక ముందే, ఎండి పరవేయక ముందే, వాడిపోయి రాలక ముందే, ఎండి పరవేయక ముందే, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వులంటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలంటిది జీవితం వాడిపోతుంది, పువ్వులంటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. పువ్వులంటిది జీవితం గాలిపోతుంది, గడ్డిలంటిది జీవితం వాడిపోతుంది, పువ్వులంటిది జీవితం గాలిపోతుంది, గడ్డిలంటిది జీవితం వాడిపోతుంది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఒలీవ టీవీ ప్రేక్షకులకు ప్రభు నామం పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరు మా కార్యక్రమాలను ఆదరిస్తూ ఉన్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, మా అనాథాశ్రమాలు అలాగే దేవుని యొక్క పరిచర్య సంఘ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సాంఘికపరమైనటువంటి కార్యక్రమాలు, వాటన్నింటికీ మీ సహాయ సహకారాలను అందించి ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పిల్లరా, దేవుని యొక్క జీవగ్రంథములో వ్రాయబడినటువంటి అనేకమైనటువంటి అంశాలను మనము నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో నరకములో ఎవరుంటారు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. యెషయా భక్తుడు వ్రాసినటువంటి 33వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకుచు భక్తిహీనులను పట్టెను, వణుకు భక్తిహీనులను పట్టెను, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు, మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును అనేటువంటి మాటలు వ్రాయబడే, నిత్యము కాలుతున్నటువంటి దహించు అగ్ని. పిల్లరా, ఎవరు ఉంటారు ఈ యొక్క అగ్నిలో అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించుకుందాం.
ఇదే అధ్యాయము 66వ అధ్యాయము నుంచి 24వ వచనమును చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరు చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. ప్రియులరా, అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య నరకాగ్ని. ఇది భయంకరమైనటువంటిది. ఇది తరతరాలకు యుగయుగాలకు ఇక నిత్యము ఉండేటువంటిది. కాబట్టి మీరు గమనించండి, నరకము మహాభయంకరమైనటువంటిది. నరకము అపవాది వాని యొక్క సైన్య సమూహము కొరకు ఏర్పాటు చేయబడినది గనుక ఆ నరకములోనికి నీవు నేను వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువుల వారు 2019 సంవత్సరముల క్రితము మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం బట్టి రక్తాన్ని చిందించి పాపములో పొరలాడుతున్న మనలను ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి ఆయన ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి నీవు నరకమునకు పాత్రుడు కాకూడదు. నరకము అనేది అపవాది కొరకు, వాడి సైన్య సమూహము కొరకు ఏర్పాటు చేయబడినది. అది నీ కొరకు నా కొరకు కాదు నరకం అనేది. కానీ ఆ నరకానికి నీవు నేను పాత్రులము కాకూడదు. ఆ నరకం వైపు నీవు వెళ్ళకూడదు. కాబట్టి గమనించండి. మరి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనమును చదువుకుందాం. పిల్లలు, ఈ విధంగా వ్రాయబడి ఉంది, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడును, విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యద్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ప్రియుడ, ప్రియ సహోదరి, నీ సహోదరుని, నీ అన్నదమ్ములను నీవు ద్వేషించినట్లయితే, వ్యద్ధుడా, నువ్వు పనికి మారిన వాడని పలిగినట్లయితే నీవు నరకానికి పాత్రుడవవుతావు. నీ పొరుగువాని నువ్వు ప్రేమించు, నీ సహోదరుని నువ్వు ప్రేమించు. నీ కనపడేని సహోదరుణ్ణి, కనపడే నీ పొరుగువాని నువ్వు ప్రేమించకపోతే నీవు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? కాబట్టి మీరు గమనించండి. మరొక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. యాకోబు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము ఈ విధంగా వ్రాయబడి ఉంది. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రియుడా, ప్రియ సహోదరి, నీ నాలుక భయంకరమైనటువంటిది. నీ నాలుకను నీ అదుపులో ఉంచుకోవాలి. నీ నాలుకను నీవు నీ స్వాధీనములో ఉంచుకోవాలి. నీ నాలుకకు తొందరపాటు లేకుండా నీవు అడ్డుపడాలి. నువ్వు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు నీ మాట జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి మీరు గమనించండి, పిల్లలకు తప్పు తవ పట్టించేవారు కూడా నరకానికి వెళ్ళిపోతారు. మొదటిగా మనము చదివినటువంటి 33వ అధ్యాయం 14వ వచనములో భక్తిహీనులు నరకానికి వెళ్తారు. అలాగే యెషయా 66:24 ప్రకారము దేవునిపై తిరుగుబాటు చేసిన వారు నరకంలో ఉంటారు. అలాగే దుర్భాషలాడేవారు నరకంలో ఉంటారు. మరియు పిల్లలను తప్పుదారికి మళ్లించేవారు కూడా నరకంలో ఉంటారు. ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9వ వచనములు చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9వ వచనములు చదువుకుందాం. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరకి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే
కుంటివాడువుగానో అంగహీనుడువుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని పేరకి నీ యొద్ద నుండి పారవేయము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ప్రియుడా, ప్రియ సహోదరి, ఏదైతే అభ్యంతరపరుస్తుందో నీ అవయవాల్లో, ఒకవేళ చెయ్యి అయితే చెయ్యి, కాలైతే కాలు, కన్నైతే కన్ను, వాటిని పెరికి వేయమంటూ ఉంది వాక్యము. ఏది అభ్యంతరపరుస్తూ ఉంది రోజు నిన్ను? ఏది నరకానికి, నిత్య అగ్నిలోనికి నిన్ను త్రోసి వేయడానికి, ఏది నిన్ను పురుగొల్పుతా ఉందో ఈరోజు నువ్వు గమనించు. ప్లీజ్ మరొక మాట చదువుకుందాం. మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము 42వ వచనము నుంచి 48 వచనములు చదువుకుందాం. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలోనొకని అభ్యంతపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటురాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. నీ చేయి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయము. నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయము. రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని తీసి పారవేయము. రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. కాబట్టి ప్రియుడ, ప్రియ సహోదరి, ఈ మార్కు సువార్తలో కూడా వ్రాయబడిన ప్రకారము నిన్ను ఏది అభ్యంతరపరుస్తుందో, ఏది నిన్ను నరకానికి తీసుకు వెళ్ళడానికి నిన్ను పురుగొల్పుతూ ఉందో, ఏ పాపంతో నీవు నిండిపోయి ఉన్నావో ఈరోజు నువ్వు గమనించు. ఏ అవయవము నిన్ను అభ్యంతరపరుస్తుంది? నీ కన్న, నీ కాల, నీ చెయ్య, ఏది నిన్ను పాపానికి దాసుడుగా చేస్తూ ఉందో దానిని నరికివేయి అని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తూ ఉంది. మరొకళ్ళు ప్రియారా, పరిచయ్యులు కూడా నరకములో ఉంటారు. ఆ మాటను చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయమును చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి, సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగూ తప్పించుకుందురు. హల్లెలూయా. ప్రియులారా, సర్పమా సర్ప సంతానమా, ఈరోజు సర్పమ మాటలు, సాతాను మాటలు, అపమాది వాటి మాటలు వింటున్నటువంటి మీరు సర్ప సంతానమే, అపవాది సంతానమే. ప్రియులారా, ఆత్మసంగమతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నీకు చెవులుంటే దేవుని మాటలు వింటావు. నీవు అపవాదివైతే అపవాది మాటలు వింటావు. నువ్వు గమనించు. మరొక మాట చదువుకుందాం. ఆ నీతిమంతులు కూడా దేవుని రాజ్యములో చేరలేరు, వారు నరకమునకు పాత్రులవుతారు. ఆ నీతిమంతులు మత్తయి సువార్త 25వ అధ్యాయము చదువుదాం. ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనమును చదువుకుందాం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారిని చూసి చెప్పింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోనికి పోవుడి. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, నిత్య నరకాగ్నిలోనికి దేవుని యొక్క సింహాసనం ఎదుట తీర్పు దినమున నిలబడిన ఎడమవైపు ఉన్న వారిని చూసి అంటూ ఉన్నాడు, మీరు నిత్య నరకాగ్నిలోనికి పొండి. ఎందుకనగా నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిక గొంటిని మీరు నాకు దాహమియ్యలేదు, పరదేశినయ్యుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినయ్యుంటిని మీరు నాకు బట్టలివ్వలేదు, రోగినై శరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని వారితో చెప్పాను. ప్రియులారా,
వారు అడుగుతూ ఉన్నారు, ప్రభువా మీరెప్పుడు ఆకలిగా ఉన్నారు, మీరెప్పుడు వస్త్రహీనులుగా ఉన్నారు, మీరెప్పుడు రోగులుగా ఉన్నారు, ప్రభువా చెప్పండి అంటే ప్రభు అంటున్నాడు, మీకంటే అల్పులైన వారికి పెట్టినట్లయితే నాకు పెట్టినట్లే. ప్రియులారా, మీరు వాక్యం వింటున్న మీరు, దేవుని సన్నిధికి ప్రతి వారము వెళ్తున్న మీరు, దేవుని కార్యక్రమాలన్నింటిలో కూడా ముందుంటున్న మీరు, దేవుడు ఏదైతే కోరుకుంటూ ఉన్నాడో, ఏదైతే చెయ్యమని మనకు ఆజ్ఞాపించాడో వాటిని చెయ్యకపోతే నీవు నిత్య నరకాగ్నిలో ఉంటావు. భేదవారిని కటాక్షించండి, దిక్కుమాలిన వరకు ప్రార్థన చేయండి, వస్త్రహీనులకు వస్త్రాన్ని ఇవ్వండి, రోగులుంటే రోగుల కొరకు వారి మీరు ప్రార్థించండి, వారి కొరకు ప్రయాసపడండి, వారిని ప్రేమించండి, వారిని దేవుని సన్నిధికి నడిపించండి. ప్రియులారా, కాబట్టి మీరు గమనించండి, ఎవరైతే దేవుని మాట వినలేదో, దేవుడు చెప్పిన పనిని చేయలేదో వారు కూడా నిత్య నరకాగ్నిలో ఉంటారు. అన్నీ చేస్తూ ఉంటావు కానీ దేవుడు చెప్పిన పనిని నీవు చేయవు, చేయవద్దన్న పనిని చేస్తావు, చేయమన్న పనిని మీరు చేయరు. మరొక ఎవరుంటారు అని అంటే క్రూర మృగపు ముద్ర కలవారు ఈ నరకములో ఉంటారు. క్రూర మృగపు ముద్ర త్వరలో రాబోతూ ఉంది, దానికి అనేకమైనటువంటి సూచనలు మనకు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు సిద్ధపడండి, నరకం అనేది అపవాది కొరకు ఏర్పాటు చేయబడ్డది, ఆ నరకములో నీవు నేను ఉండకూడదని ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి రిక్తునిగా నీ కొరకు నా కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఎవరు జన్మించలేనటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రదేశములో ఆయన జన్మించాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి, ఆయన త్యాగమునకు ప్రతిఫలముగా మనమందరము ఆయనతో ఉండాలని, ఆయనతో కలిసి జీవించాలని, ఆయనను ఆరాధించాలని ఆయన ఆశ కలిగి తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చెను, తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ప్రియుడా, ప్రియ సహోదరి, నీ కొరకు దేవుడు ఎంతగానో ప్రయాసపడ్డాడు. చెరుబుల చేత, కెరూబుల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడేటువంటి దేవుడు ఆ పరలోక మహిమని విడిచిపెట్టి, ఆ దేవదూతల ఆరాధన విడిచిపెట్టి నీ ఆరాధన కొరకు, నా ఆరాధన కొరకు ఆయన ఈ భూలోకానికి రిక్తుడుగా మానవ శరీరాన్ని ధరించుకొని మానవ రూపిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవునికి నీవేమిస్తూ ఉన్నావు? నీ కొరకు ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు అని ఆయన నీ కొరకు నిత్యము నీ వెంటనే ఉండి నిన్ను నడిపిస్తా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి గమనించండి, క్రూర మృగపు ముద్ర కలవారు నరకములో ఉంటారు. ఆ మాట చూద్దాం. ప్రకటన 14వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును, వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేచును, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును, వారు పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకునిన ఎడల వాడు రాత్రింబవల్లో నెమ్మది లేని వారై యుందురు. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రూర మృగపు ముద్ర 666 ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారు నిత్య నరకాగ్నిలో ఉంటారు. కాబట్టి మీరు గమనించండి, మృగము అబద్ధ ప్రవక్తలు కూడా నరకములో ఉంటారు. ఆ మాటలు చూద్దాం. 19వ అధ్యాయము 20వ వచనమును మనము చదువుకుందాం. పిల్లరా, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించి కొనిన వారిని, ఆ ముద్రపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకములతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడిరి. హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి పిల్లరా, అబద్ధ ప్రవక్తలు, నేటి అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఈరోజు దేవుని సత్యవాక్యాన్ని విడిచిపెట్టి కల్పనా కథల వైపు, కట్టు కథల వైపు, అనేకమైనటువంటి వాటి వైపు మనిషిని తిరిపి వారికి ఉన్నటువంటి దేవుని పరిశుద్ధతను పోగొడుతూ ఉన్నారు. దేవుని మాటలను వారు గలిబిలి చేస్తూ, కలుషితము చేస్తూ అబద్ధ ప్రవక్తలు నేడు ఎంతోమంది
ఉన్నారు. మీరు వాక్యానుసారంగా మీరు జీవించండి, వాక్యము ఏది చెబితే అది చెయ్యండి పిల్లలు. కాబట్టి మీరు గమనించండి. అలాగే ఎవరు నరకములో ఉంటారు అని అంటే 20వ అధ్యాయం ప్రకటన 10వ వచనమును చదువుదాం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రి భవలను బాధింపబడుదురు. కాబట్టి ప్రియులారా, అబద్ధ ప్రవక్తులు, దయ్యములు పట్టిన వారు, దయ్యాలు, వీరందరూ కూడా నిత్య నరకాగ్నిలో ఉంటారు. ప్రకటన 20వ అధ్యాయం 14వ వచనములో మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో పడవేయబడెను. ఈ అగ్ని గుండము 2వ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడును. ఈ జీవ గ్రంథములో ఎవరి పేరైతే లేదు, ఎవరి పేరైతే జీవ గ్రంథములో లేదు, వారందరూ కూడా నిత్య నరకములో ఉంటారు. ప్రియ సహోదరుడ సహోదరి, నీ కొరకు ఆయన 2019 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు దెబ్బలు తిన్నాడు, నీ కొరకు ఆయన గడ్డము పెరికివేయబడింది, నీ కొరకు ఆయన అవమానపరచబడ్డాడు, నీ కొరకు ఆయన ముఖముపై ఉమ్మి వేయబడింది, నీ కొరకు ఆయన శరీరం అంతా సాళ్ళు వలె దున్నివేయబడింది, ఆయన 2 చేతులు 2 కాళ్ళల్లో మేకులు దుగ్గొట్టబడ్డాయి, ఆయన తలపై ముళ్ళ కిరీటం ఉంచబడింది. ప్రిలారా, ఆయన యొక్క కడుపులో బల్లెపు పోటు, ఇవన్నీ ఎవరి కొరకు భరించాడు? ఒకసారి ఆలోచించండి. మీరు నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు, మీరు నరకములో పడకూడదని ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. చివరిగా, పిరికివారును అవిశ్వాసులను కూడా దేవుని రాజ్యములో ప్రవేశించలేరు, నరకమునకు వారు పాత్రులగుదురు. 21వ అధ్యాయము ప్రకటన 8వ వచనమును చదువుకుందాం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరినూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ప్రీ సహోదరుడ సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న నీవు నరకము నుంచి తప్పించబడాలని నిత్య రాజ్యములో నీవు దేవదూతల చేత కలిసి దేవుణ్ణి ఆరాధించాలని ఆయన సింహాసనములో నీవు అతిష్ఠించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రీ సహోదరుడ సహోదరి, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే ఈ ఒలీవ టీవీ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని మీరు ప్రోత్సహించండి, మా యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం. ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ను వీక్షిస్తూ ఉన్నారో వారందరూ దయచేసి మీ యొక్క తలలు వంచి కళ్ళు మూసుకొని దేవాతి దేవుడు జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు మాకు మీరు నేర్పించినటువంటి పాఠము ప్రభువా, ఇదిగో నరకములో ఎవరుంటారు, నరకానికి ఎవరు పాత్రులు, నరకము నుంచి తప్పించబడాలి అంటే నేను ఏ విధంగా జీవించాలి, ప్రభా మాటలు మాకు నేర్పించారు. మీ వాక్యానుసారంగా అయినా మేము జీవించడానికి మీరు సహాయము చేయండి. మా బిడ్డలు ప్రభా ఒలీవ టీవీని ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో ఆ వీక్షకులందరినీ నరకము నుంచి మీరు తప్పించండి ప్రభా. మీ వాక్యానుసారంగా మీ బిడ్డలు జీవించినట్లుగా మీరు సహాయము చేయండి ప్రభా. మీరు కనికరించండి ప్రభా. నరకము అపవాది వాడి సైన్య సమూహము కొరకు ఏర్పాటు చేయబడినటువంటిది ప్రభా. నరకమునకు నేను వెళ్ళకూడదు, మా సహోదరులు వెళ్ళకూడదు ప్రభా. నరకము నుంచి తప్పించడానికే 2019 సంవత్సరముల క్రితము ప్రభా నా కొరకు మీరు రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి దేవుడవు గనుక నరకము నుంచి నేను తప్పించబడాలి ఈరోజు ప్రభా. మా బిడ్డలైన వారందరినీ కూడా మీరు తప్పించండి. మీ వాక్యానుసారంగా మేము జీవించినట్లు మీరు సహాయము చేయండి ప్రభా. మీరు కనికరించండి, కృప చూపండి దేవా. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.